మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్ ప్రీతి కౌర్. కాస్మిక్ రావటానికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆ వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి, ఏం పెయిన్స్ ఉన్నాయి, ఆమె జీవితం అంటే వడ్డించిన విస్తరం కాదు, ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఆవిడ మాటలో మేము వింటాం, ఎందుకంటే ఆవిడ చాలా ఇన్స్పిరేషనల్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే నన్ను చూసి చాలామంది బయటికి రావాలి అంటూ కూడా ఆవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఎందుకు రావాలి, అసలు మోడల్ రకం అంటే ఒక చిన్న చూపు ఉంది, నిజంగా చిన్న చూపు ఉందా లేకపోతే చిన్నగా చూస్తామా, ఎందుకు చూస్తాం? ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళాలంటే మోడలింగ్ రంగంలోకి ఎందుకు భయపడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో? ఓ ఆవిడ అనుకుందాం. ప్రీతి కౌర్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటంటే చాలా ధైర్యమైన స్టెప్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలుగు అమ్మాయి, తెలుగులో పుట్టారు వైజాగ్లో, బట్ తెలుగు అమ్మాయి అనుకోవచ్చా? అనుకోవచ్చు. తెలుగు అంటే సౌత్ లోనే పుట్టి పెరిగాను కదా ఆంధ్రాలో, నేను పంజాబీ అయినా అంటే నాకు ఆ కల్చర్ మొత్తం ఇష్టం, తెలుగు కల్చర్, సంక్రాంతి, వినాయక చవితి, ఇంకా రేపు నేను పెళ్లి చేసుకున్నా తెలుగు చూస్తాను, అంటే అంత అటాచ్మెంట్ అయిపోయింది. వైజాగ్ లోనే పుట్టి పెరగడం అని ఎప్పుడు వైజాగ్ లోనే అయింది. ఒక సంవత్సరం నా ఫ్రెండ్స్ తో తుని వెళ్ళాను, ఇంకో సంవత్సరం అన్నవరం వెళ్ళాను. సో చాలా అటాచ్మెంట్ అండి తెలుగు దీంతో. ఎట్లా ఉంటుందండి లైఫ్ మోడల్ రంగం అంటే? ఇంచుమించుగా నేను అన్నట్టు ఒక రకమైన చిన్న చూపు, తెలుసో తెలియదు, ఎందుకంటే సినిమాల ప్రభావం అవ్వచ్చు, సమాజం ప్రభావం అవ్వచ్చు, ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలా మంది చాలా ఉంటే తెలుసో తెలియకుండా ఉండొచ్చు. మీరు వెళ్ళారు అక్కడికి, రంగంలోకి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, కాస్మిక్ వచ్చింది మీకు, అది నాట్ ఈజీ థింగ్. అంత కఠోర శ్రమ చేస్తే తప్పరాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు, ఎంతో కఠోర శ్రమ చేస్తే కదా ఊళ్ళు అనుకుంటే ఈజీగా వచ్చేది కాదు. చాలా మంది ఉంటారు, ఎంతో 100 మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం. ఎట్లా స్ట్రగుల్ ఫేస్ చేశారు అంటే, నా పెళ్ళైన ముందు ఒక 15 ఇయర్స్ బ్యాక్ అన్నమాట, నా పెళ్ళైన ముందు అప్పుడు ట్రై చేసేదాన్ని. అప్పుడు ఏంటంటే చాలా చిన్న చూపు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఎవరు సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఏంటంటే ఒకటే, మీరు అవైలబుల్ అయితే మీకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు టాలెంట్ చూసేవారు కాదు, అమ్మాయి ఎంత వరకు సాక్రిఫైస్ చేయగలిగితే ఆ అమ్మాయిని చూపిస్తాం, అలా ఉండేది. కానీ దాని తర్వాత నా పెళ్ళైపోయింది, నేను ఎయిర్లైన్స్లో జాబ్ అంటే దాని తర్వాత ఇంకా మానేసాను ప్రయత్నం, ఇది నా వల్ల కాదు, ఇలా కష్టం అని ప్రయత్నం అన్ని ఆపేశాను. సో పెళ్ళయ్యాక ఇంకా హౌస్ వైఫ్ అయిపోయాను, ఇంట్లోనే కుకింగ్ చేయడం అన్ని, హౌస్ వైఫ్ అయిపోయి హస్బెండ్కే ఫుల్ డెడికేషన్ ఇచ్చేసాను అన్నమాట, చేస్తాను. కానీ నా హస్బెండ్ ఈ అమ్మాయి అన్ని మానేసి నన్ను పెళ్లి చేసుకుంది అంటే నేనంటే చాలా ప్రేమ, నేనంటే పిచ్చి, నేనేం చేసినా ఇంట్లోనే పడుంటుంది అనుకుని ఆయన ఏమో బయట ఏదో ఎఫైర్ పెట్టేసుకున్నారు. సో అంటే వైఫ్ కూడా ఉండాలి, ఎక్స్ట్రా కూడా ఉండాలి. అది తెలిసాక ఇంకా నాకు అనిపించింది ఎంత సాక్రిఫైస్ చేసినా ఆయనకి నా విలువ లేదని నేనే డిసైడ్ అయ్యాను, వదిలేసి ఇంకా బయటకు వెళ్ళిపోతానని వదిలేసి. ఒక సంవత్సరం చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చాలా ఫేస్ చేసి ఉంటారు, ఆయన మిమ్మల్ని తప్పుగా చూసి ఉండాలి, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, ఎటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే తప్ప అటువంటి డిసిషన్ తీసుకో స్ట్రాంగ్ డిసిషన్ లైఫ్ లో. ఆయన బయట ఎఫేరు నా డివోర్స్ కి ఒక సంవత్సరం ముందు నుంచి ఉంది. సో ఇది చాలా పర్సనల్, పర్లేదు చెప్పండి, ఎందుకంటే ఇంటర్వ్యూ బోల్డ్ గానే ఉండాలి, మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు మామూలుగా చెప్తున్నారు, మీరు ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళు
డివోర్స్ తీసుకుని కుంగిపోకుండా స్ట్రాంగ్ ఉమెన్ లాగా సమాజంలోకి వచ్చి ఒకటి సాధించారు, పది మందికి తెలియాలి. అందువల్ల బోల్డ్ గా చెప్పండి ఏం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఎవరు డివోర్స్ అనేది తెలియని విషయం కాదు నవేడేస్ లో. దానివల్ల చాలా మంది తెలుస్తుంది. కుంగిపోకుండా చాలా మంది డివోర్స్ తీసుకుని ఇంట్లో కూర్చుంటారు బాధపడతారు. వాళ్ళందరికీ మీరు ఏదైతే స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ ఉన్నదేదో బోల్డ్ గా. సో పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత మా ఇన్లాస్ తోనే నేను ఉండేదాన్ని. వాళ్ళు స్టార్ట్ చేశారు, సంవత్సరం అయిపోయింది పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని స్టార్ట్ చేస్తారు. మేము స్టార్టింగ్ లో సంవత్సరం టైం అడిగాం, ఆ సంవత్సరం అయిన వెంటనే పిల్లలు ఎందుకు పుట్టట్లేదు స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నా హస్బెండ్ బయట అమ్మాయితో ఎఫైర్ ఉంది, నన్ను టచ్ చేయట్లేదు ఇంట్లో. సో నేను అది మా ఇన్లాస్ కి చెప్పలేకపోతున్నాను. మా హస్బెండ్ ని అడుగుతున్నాను ఏమైంది, నాతో మాట్లాడడం మానేశారు, వచ్చి తినడం పడుకోవడం ఆఫీస్కి వెళ్ళిపోవడం. అమ్మాయి ఆఫీస్ లో ఉండేది. సో ఇది ఎప్పుడు గమనించారు మీరు, మీ హస్బెండ్ మిమ్మల్ని టచ్ కూడా చేయట్లేదు, మీ దగ్గర రావట్లేదు అనేది? పెళ్లి కాకముందు అతనికి ఎఫైర్ ఉందనే సంగతి మీకు తెలుసు, తెలుసు. లవ్ అండి అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ అండి. అప్పుడు తెలియలేదండి లవ్ మ్యారేజ్ లో మీకు? తెలియలేదు, నేను అప్పుడు ఫ్లయింగ్ లో బిజీ ఉన్నాను కదా, అంటే ఫ్లైట్స్ ఎక్కి వేరే సిటీస్ వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ ఎప్పుడో 3 మంత్స్ కి కలిసేదాన్ని, ఫోన్ లోనే ఎక్కువ మాట్లాడేవాళ్ళని. సో నాకంత అనిపించలేదు, అంటే నమ్మకం. 4 ఇయర్స్ రిలేషన్ ఉండేది పెళ్లికి ముందు, పెళ్ళేమో 2-2.5 ఇయర్స్. దాని తర్వాత ఒక సంవత్సరం లాస్ట్ లో గొడవలు పెట్టుకునేవాడు కావాలని, గొడవ పెడితే తనకు తెలుసు నేను మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను, తనకు ఆ ఫ్రీడమ్ దొరికేది. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఈ గొడవ చేస్తున్నాడు అంటే. కొంతమందికి వైఫ్ నుంచి టైం, వైఫ్ అయినా ఎవరి దగ్గరైనా టైం కావాలంటే వాళ్ళు ఈగోని హర్ట్ చేస్తారు. ఇప్పుడు నన్ను నా ఈగోని హర్ట్ చేస్తే నేను మాట్లాడకుండా కోపంలో ఉంటాను కదా, ఒక 2-3 డేస్ అది ఆయనకి ఫ్రీడమ్ అయ్యేది. సో ఇలా జరిగి జరిగి ఇంకా నాకు చిరాకు పుట్టేసింది. నాకు తెలియట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఆలోచించలేదు అంటే అలా అఫేర్ ఉండొచ్చు. ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు నన్ను అన్నయ్య, నేను అన్నయ్యగా పిలుస్తాను, అతను నన్ను చెల్లిగా అంటే రాఖీ బ్రదర్ అన్నమాట. ఆయనకి మా హస్బెండ్ మా ఎక్స్ హస్బెండ్ కూడా తెలిసేవారు. సో నాకు అడిగారు, అమ్మ నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను అన్నం లేదు. సో నాకు చెప్పారు ఈ అమ్మాయితో ఇలా ఉంది మీ హస్బెండ్ కి. నేను ఆయన వెంటనే నమ్మేలేదు, నేను ఫాలో చేశాను. ఫాలో చేసి అప్పుడు కనిపిస్తే ఇంకా నా వల్ల కాదు అంటే నాకు అప్పుడు రీజన్ దొరికింది. ఎలాగో నేను హ్యాపీగా లేదు, కానీ నేను వదిలేస్తే నాకు ఆ బాధ ఉంటుంది. అసలు తను ఏం తప్పు చేయలేదు కదా, జస్ట్ మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్, దాని వల్లే వదిలేస్తే నాకు ఆ గిల్టీ ఉండేది లోపల. కానీ అది తెలిసేక వదిలేక నాకు అస్సలు గిల్టీ లేదు, ఏం లేదు. నాకేం జరిగిందో మంచి జరిగింది, నా లైఫ్ నేను బ్రతుకుతాను. మీ హస్బెండ్ కొంతవరకు నిజాయితీ పడ్డాడు, ఎందుకంటే ఇద్దరితో ఫిజికల్ రిలేషన్ ఉంటారు చాలా మంది తెలిసి తెలియనట్టుగా, అది తెలిసి మీతో ఆ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ చేయకపోవడం ఒక రకంగా నిజాయితీ పడ్డాడు. కరెక్ట్, అక్కడ అక్కడ లవ్ లో పడిపోయారేమో. సో నాకు తెలిసి యూనో నేను అన్నాను నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటే ఉండు, కానీ నేను ఇది తెలిసాక ఇంకా ఉండలేను. మ్యూచువల్ గా అయిపోయారు? మ్యూచువల్ గా అయింది. అక్కడ అప్పటి నుంచి డిప్రెషన్ చెప్పారా? 1 ఇయర్ చాలా డిప్రెషన్ లో ఉన్నాను. ఇంకా ఏంటో తెలిసిందే కదా, మీరు ఇప్పుడు కావాలని వెళ్ళిపోయినప్పుడు మీరు ఎందుకు అంత డిప్రెస్ వెళ్ళిపోవడం? అంటే ఒక మనిషి లైఫ్ లో 7 ఇయర్స్ ఉన్నారు, రోజు మాట్లాడేదాన్ని గంటలు గంటలు, ఆయన సడన్ గా డిలీట్ అయిపోతే లైఫ్ లో. ఇప్పుడు కంప్యూటర్ లాగా షిఫ్ట్ డిలీట్ చేయలేము, అది మనసు సంబంధించిన. అవును, ఆ గ్యాప్ వచ్చేసాక ఇంకా ఎవరు మాట్లాడడానికి లేదు. మమ్మీతో ఎంతైనా చెప్తాను, మమ్మీ పాపం బాధపడతారు, పేరెంట్స్ తో చెప్పలేకపోయాను, ఫ్రెండ్స్ చెప్పినా వాళ్ళు 1/2 అవర్ వింటారు, ఏం చేస్తావు ఇంకా వదిలే అంటారు. సో ఆ బాధ నుంచి బయటికి పడడానికి చాలా కష్టపడ్డాను నేను. నాకు సెన్సెస్ లో ఉంటే కష్టంగా ఉండేది. సో
చాలా ఎక్కువ తాగడం కూడా స్టార్ట్ చేశాను అప్పుడు. రోజు తాగవాలండి? రోజు ఫుల్ బాటిల్ తాగవాలా? హాఫ్ తాగవాలా? అట్లా ఎన్ని సంవత్సరాలు చేశారు? ఒక 1 ఇయర్ వరకు ఫుల్ ఫోకస్ అవుట్ అయిపోయిందండి లైఫ్ లో. అసలు ఫోకస్ లేదు, అంబిషన్ లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, అసలు ఏం ఫ్యూచర్ లో ఏం చేయాలో, మంచి థాట్స్ వచ్చేవి కాదు, డిప్రెషన్ థాట్సే వచ్చేవి, ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఆ థాట్స్ వచ్చేవి. కానీ మా మమ్మీ అన్నారు, ఇలాగా ఎన్ని సంవత్సరం బ్రతుకుతావు, తను హ్యాపీగా ఉన్నాడు, అమ్మాయితో తిరుగుతున్నాడు, అమ్మాయితో ఉన్నాడు, పెళ్లి చేసుకుంటాడేమో, నీ లైఫ్ ఏంటి? ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేవు కానీ నీ లైఫ్తో మంచి ఏం చేస్తున్నావు అని అడిగారు. సో అది నాకు ఒక వేకప్ కాల్, మా మమ్మీ నాకు మోటివేషన్ చెప్పి ఒక వేకప్ కాల్. దాని తర్వాత నేను ఇంకా జిమ్ స్టార్ట్ చేశాను, చాలా లావుగా ఉండేదాన్ని. అరౌండ్ 88 కిలోస్ ఉండేదాన్ని. ఇలాంటి ఈ డ్రెస్సే యాక్చువల్లీ చాలా లూజ్గా ఉండేది, నేను అందుకే ఈరోజు వేసుకున్నాను. చాలా పాత డ్రెస్ ఇది, నేను మొత్తం టైట్ చేయించాను అన్నమాట ఇప్పుడు నా ఫిట్టింగ్స్ ప్రకారంగా. ఇప్పుడు నేను 65. సో అది చాలా స్ట్రగుల్, 1.5 ఇయర్ పడ్డాది. అమ్మగారు ఒక్క మాట మిమ్మల్ని మార్చేసిందా? ఎందుకంటే ఇటువంటి మాటలు చాలా చెప్తారు, చాలా మంది చెప్తారు. ఎందుకంటే మీరు 1.5 ఇయర్ ఒకే గదిలో ఉండి, ఇదేలా మరి రమికృష్ణ గారు లాగా గదిలో చూస్తారు, అన్ని గదిలోకి వస్తూ ఉంటాయి, అప్పుడు ముందు తాగుతూ అక్కడే ఉండి డిప్రెస్ క్లియర్ అయిపోయి. చాలా మంది పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ చాలా మంది బంధువులు వచ్చి ఉంటారు, రామ్మ చాలా లైఫ్ ఉంటుంది, అప్పుడు ఇన్స్పైర్ అవ్వండి మాటలు. 1.5 ఇయర్ అయిన తర్వాత ఒక మాటతో ఎలా ఇన్స్పైర్ అవుతారు? మమ్మీ ఎప్పుడు నేను ఏడ్చేదాన్నని కామ్గా చెప్పేవారు, కానీ ఆ ఒక్కరోజు చాలా కోపంగా చెప్పారు. అంటే ఏం అని అరిచి 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 చెప్పారు, ఎందుకంటే ఆవిడ కూడా నా బాధ చూసి బాధ అనిపించేది. ఇంకా ఈ అమ్మాయి గట్టిగా చెప్పకపోతే వినదు అని గట్టిగా తిట్టి చెప్పారు అన్నమాట. అది నిజంగా చాలా పనిచేసింది, అది వేకప్ కాల్. దాని తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేశాను, ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ ఏమో నా డివోర్స్ తర్వాత వేరే అయింది. ఇంకా ఇప్పుడు ఈ కాలంలో టాలెంట్నే చూస్తారు, ఒక అమ్మాయికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, కెమెరా ఫేస్ ఉందా లేదా, అది ఎక్కువ చూస్తారు. ఇప్పుడు వరల్డ్ చాలా చేంజ్ అయింది. సో నాకు తెలిసి ఇది రైట్ టైమ్, నేను ఇంకా మూవీస్లో ట్రై చేయొచ్చు. నేను థియేటర్ యాక్టింగ్ కూడా చేశాను, నేర్చుకున్నాను. 3 మంత్స్ నేర్చుకున్నాను, మామూలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా సమహర థియేటర్ నుంచి వాళ్ళు ఏదైనా రోల్ ఉంటే పిలుస్తూ ఉంటారు. అవును. అయితే ఇప్పటి నుంచి మీరు మోడలింగ్ నుంచి సినిమా వైపు వెళ్తున్నారా, లేకపోతే మోడలింగ్ కూడా కంటిన్యూ చేస్తారా? మోడలింగ్ కంటిన్యూ చేస్తాను, సినిమాలు కూడా చేస్తాను. ఫ్రీగా ఉండి అంటే మనుషులకి 8 గంటలు నిద్రకి చాలు, 1 గంట జిమ్ అయినా ఫిట్నెస్ అయినా యోగా అయినా 1 గంట, ఫుడ్ తినడానికి 2 అవర్స్ చాలు. మనకి మిగతా అవర్స్ అన్ని వేస్ట్ కాకూడదు. చాలా మంది కూర్చొని పబ్జి ఆడతారు, టీవీ చూస్తారు, అది వేస్ట్ ఆఫ్ టైం. నాకు తెలిసి ఇప్పుడు మనకి ఏజ్ ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించేయాలి, దాని తర్వాత ఆ డబ్బులతో హ్యాపీగా రిటైర్ అవ్వాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, 1.5 ఇయర్ నేను ఒకే రూమ్ లో ఉన్నాను ఎవరితో కలవ, డైలీ ముందు కొంటారు దగ్గర డబ్బులు ఉంటారు, మీ దగ్గర డబ్బు ఇచ్చేవాళ్ళం, మీ నాన్న ఇచ్చేవాళ్ళం, మీ ముందు మమ్మీ అమ్మాయి ఇచ్చేదా ముందు కావాలండి, తెప్పించేవాళ్ళు ఎవరు? మా కజిన్ తమ్ముడు. ఇప్పుడు అస్సలు లేదు, ఎప్పుడైనా స్కిన్ కొంచెం ట్యాన్ అయింది అనిపిస్తే ఒక కప్పు వైన్ తాగి పడుకుంటాను. సో
పొద్దున్న లేచాక మళ్ళీ గ్లో వచ్చేస్తుంది. అన్ని ఇద్దరు పట్టేది కాదు, నాకు కొన్ని రోజులు మా మమ్మీ అన్నారు పడుతుంది, నువ్వు మెల్లిగా ట్రై చేయి, నువ్వు ఎక్కువ టైర్డ్ చేయి, ఈ టైర్డ్ అయిపో, జిమ్ కెళ్ళి ఎక్కువ టైర్డ్ అయిపో, ఈవినింగ్ కొంచెం రన్నింగ్ చెయ్యి, నీ బాడీ టైర్డ్ అయ్యేసరికి నీకు నిద్ర పట్టేస్తుంది. సో అలా మెల్లిమెల్లిగా మానేసాను మొత్తం. అంత బాగుంది ప్రీతి గారు, ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మందికి చాలా అలవాట్లు ఉంటారు. ఓపెన్గా నేను ముందు తాగేదాన్ని, వన్ అండ్ హాఫ్ ఇయర్ తాగేదాన్ని, నాకు అలవాటు ఉందని చెప్పడం, నేను ఈ మధ్యకాలంలో ఎవరిని చూడను, అంత ఓపెన్గా చెప్పడం, దీనివల్ల చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో కానీ మోడలింగ్లో కానీ నేను ముందు అవుతాను, నాకు ఇవన్నీ వాళ్ళు తీసుకునే విధానం మార్పుకూడదు, మనం క్యాలిక్యులేట్ చేసే విధానం మార్పుకూడదు. అది ఆయన ఫేస్ చేశారు. నా స్కూల్మేట్స్ గ్రూప్లో అంటే మాట్లాడినప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి ప్రీతిను తాగుతావా, తాగేదానివా లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నేను అన్నాను మీరు తాగితే తప్పు లేదు, మీరు అబ్బాయిలు, నేను తాగితే తప్పు ఎలాగా, ఏదైనా చేంజెసా నేను అడిగాను. అంటే ఏదైనా రూల్ ఉందా, అబ్బాయిలే తాగాలి, అమ్మాయిలు తాగకూడదు అని అడిగారు. ఎగ్జాక్ట్లీ, దాంట్లో ఓన్లీ డ్రింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ హెల్త్ అని ఉంటుంది, కానీ డ్రింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ లేడీస్ అని ఉండదు కదా. అడిగేసరికి ఇంకా దాని తర్వాత ఇంక మాట్లాడు. ఆఫ్టర్ డివోర్స్ చాలా మంది ట్రై చేస్తుంటారు, మీకు తెలియని ఏం కాదు, ఏజ్ గ్రో అవుతుంది కాబట్టి తెలుస్తుంది. ఆఫ్టర్ డివోర్స్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే ట్రై చేసే బ్యాచ్ కొనుక్కొని ఉంటారు, ఖాళీగా ఉంది మనం ట్రై చేయొచ్చు అనే బ్యాచ్, ఆ బ్యాచ్ అని వెళ్ళండి. ఏమంటారు ఎలా అంటే, కొంతమంది చెప్తే సారీ నేను ఇప్పుడు రెడీ కాదు, నాకు చాలా హార్ట్ బ్రేక్ అయింది, నేను ఏ రిలేషన్కి మ్యారేజ్కి రెడీ కాదు, సో నా వెనకదులు పడకండి అంటే, కొంతమంది చాలా డీసెంట్ వినేసేవారు, కొంతమంది అంటే ఎక్కడ బ్లాక్ చేసినా ట్రూ కాలర్లో కూడా ఫోన్ చేసేవారు. ట్రూ కాలర్లో ఎవరు ఫోన్ చేస్తారు నాకు తెలియదు, నాకు ఫోన్ వస్తుంది ట్రూ కాలర్ నుంచి. సో నేను అన్నాను ఇతన్ని ఇలా కాదు, ట్రూ లవ్ అంటున్నారు కదా బాబు, నేను బాబు నాకు ఒక కారు చాలా నచ్చింది, నువ్వు కొనేసివ్వు, రేపు నీతో పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆ ప్రేమ అంతా గాలికి పోయింది నెక్స్ట్ డే, ఇంకా ప్రేమ లేదు. సో ఇలాగా వాళ్ళని ఏమంటారు, వాళ్ళని దూరం పడ్డాను అన్నమాట. చాలా మంది అలా తగ్గలేరు. ఇప్పుడు ఏంటంటే నాకు రిలేషన్షిప్ ఇమోషన్స్, ఇమోషనల్ బ్యాగేజ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మన ఫోకస్ కొంచెం దాటిపోద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంది, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు వైఫ్స్ అర్థం చేసుకుంటారు, అంతా ఉంది. కానీ ఇప్పుడు నాకు తెలీదు, నాకు నా లైఫ్ లో వచ్చిన వాళ్ళు నా మోడలింగ్ నా మూవీస్ యాక్సెప్ట్ చేస్తారో లేదో. నేను ఒక్కసారి సాక్రిఫైస్ చేశాను, రెండోసారి చేయదలుచుకోలేదు. ఇప్పుడు నేను నాకు ముఖ్యం, తర్వాత ఇంకెవరైనా ఎవరైనా చాలా మంచిగా తగిలితే, ఇంకా నాకు లోన్లీనెస్ ఫీల్ అవుతే, ఇప్పుడు నాకు లైఫ్ లో ఎవరైనా కావాలి అనిపిస్తే అప్పుడే నేను వీళ్ళతో మాట్లాడతాను. కానీ అప్పటి వరకు ఇంకా సారీ భాయ్ మీరు ఈ స్టేజ్కి వచ్చినారు. చాలా మంది ప్రీతి గౌర్ దగ్గరికి వస్తారు, ఎందుకంటే కాస్మిక్ క్రౌడ్ వచ్చినారు, చాలా మంది బిగ్ షాట్స్ ఉంటారు, వాళ్ళకి చాలా మందికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, చాలా మంది కాస్ట్ డబ్బులు అమౌంట్ పే చేస్తారు ఉంటారు, ఇదో మ్యాచ్ తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు తగులుతూ ఉంటారు, అలా ఫోన్ కాల్స్ ఎప్పుడు రాలేదు. కానీ నా జిమ్ లోనే చాలా మంది వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు, సార్ సార్ అని మాట్లాడేసి, నమస్తే సార్, మీరు పెద్ద బిగ్ షాట్ కదా, మీ గురించి విన్నాను, కలిసి చాలా మంచిగా అనిపించింది సార్ అనేసి సైడ్ అయిపోతాను. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నిజంగా మన ఫోకస్ కంటే కూడా మేము వదిలించుకోవడం ఎక్కువ టైం పడుతుంది, చాలా పడుతుంది, చాలా కష్టం. మన ఇంకా అప్పుడప్పుడు ఇంకా ప్రతిసారి మూడ్ మంచిగా ఉండదు,
ఏదో మనం ఏదో పని జరగలేదు, ఏదో మీటింగ్ ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు కానీ వీళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి సార్ ఉండదు, ఎల్రా బాబు అలా ఉంటది. ఇప్పుడు అందుకంటే అన్నిటికంటే ముందు ఆఫ్టర్ డివోర్స్ అయిపోయిన తర్వాత, డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ లో ఏదో చేయాలన్న తపన చాలా మందికి క్లోజ్ అయిపోతుంది. 90% చాలా మంది ఆడవాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటుంది అలా లైఫ్ అనుకుంటారు. మీ కెరీర్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఇన్స్పిరేషన్ గా నన్ను తీసుకుని ఇన్స్పిరేషన్ నిజంగా హ్యాడ్స్ ఆఫ్. ఎందుకంటే చాలా మంది డివోర్స్ అయిపోయిన తర్వాత చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మీరు ఓపెన్గా చెప్పారు అట్లా తాగాను మానేశాను. కానీ చాలా మంది లేడీస్ అక్కడి నుంచి లైఫ్ అయిపోయింది అనేసి చిన్న చిన్న జాబ్లు చేసుకునే ఉంటారు. కానీ ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచే టాపులు ఇవ్వాలని చెప్పేసి ఈ స్థాయికి వచ్చారు. ఎక్కడ ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటుంది? ఇన్స్పిరేషన్ మా మమ్మీ ఎప్పుడూ నన్ను బిలీవ్ చేశారు, నువ్వు చాలా బాగుంటావు, నీలో చాలా కేపబిలిటీ ఉంది, నీకు భయం లేదు మనుషులతో మాట్లాడినప్పుడు, నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, నీ లైఫ్ కెరియర్కి నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ నేను ఎప్పుడైతే లావ్ అయిపోయానో తాగి తాగి తిని తిని ఆ డిప్రెషన్లో, దాని తర్వాత నన్ను మిర్రర్లో చూసాక ఇంకేం, ఇది నేనేనా, నేను ఎయిర్ హోస్టెస్ గా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా బండగా ఉన్నాను, ఇది నేనేనా అని చాలా ఏం చేస్తుందన్న నా లైఫ్ తో అని అనిపించింది. ఇప్పుడు చేయకపోతే ఇంకా ఎప్పుడు చేయలేను, దిస్ ఐ హ్యావ్ టు డూ ఇట్ నౌ ఆర్ నెవర్ అనుకుని ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి జిమ్ నా లైఫ్ లో ఒక పార్ట్ అన్నమాట, ఒక డిసిప్లిన్. మనం ఫుడ్ ఎలా తింటాము, బాత్రూమ్కి ఎలా వెళ్తామో, పడుకుంటాము, అలా జిమ్ కూడా నా లైఫ్లో డిసిప్లిన్. నాకు అస్సలు లేజినెస్ లేదు, నేను పొద్దున్న లేచి ఫుల్ యాక్టివ్ వెళ్ళాలి జిమ్, అది నా హ్యాపీనెస్. ఇప్పుడు ఆ స్ట్రగుల్ చేసి 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 ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నేనే ట్యాప్ చేసుకోవచ్చు, వావ్ ప్రీతి యూ షుడ్ బి ప్రౌడ్, ఎంత కష్టపడ్డావు ఇక్కడికి వచ్చావు, ఇంకా కష్టపడు, ఇంకా పైకి ఎదుగుతావు, నేను నాతో మాట్లాడుకుంటా. ఇంకా నా ఫ్రెండ్ జోన్ చాలా తక్కువ, నాకు ఎవరైనా, నాకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి మీకు చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఆ డ్రీమ్స్ మీద నవ్వారు అనుకోండి, మీరు నా ఫ్రెండ్ కాదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ని ఎప్పుడైనా పైకి తోస్తాడు కానీ నవ్వుడు కిందకు లాగడు. సో అలాంటి ఫ్రెండ్స్ ని నేను ఉంచును. అంటే ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవుతాయి కదా, అంటే బుక్స్ కూడా చదువుతాను, లైఫ్ ని దగ్గర నుంచి చూస్తాను, ఎవరి వర్డ్స్ కూడా వినేసి అనలైజ్ చేస్తాను. ఇతను ఎందుకు అన్నారు, ఈమె ఇది ఎందుకు అన్నది, దీంట్లో నేనేం తప్పు చేశాను, అది ఆలోచిస్తాను. ఒక గంట కూర్చుని రోజంతా అయిపోయాక ఈరోజు ఏమేమి జరిగింది, దీంట్లో నా తప్పులు ఏంటి, నేను నెక్స్ట్ డే దాన్ని రిపీట్ చేయను, కరెక్ట్ చేసుకుంటాను. మోడలింగ్ అంటే మనం వెళ్ళటం ఆలోచన రావటం చాలా ఈజీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సోలోగా వెళ్ళాలి, మోడలింగ్ అంటే కాస్ట్యూమ్స్ ఉంటాయి, మేకప్ కానీ, తర్వాత హెయిర్ స్టైల్ కానీ, తర్వాత వేసిన చుట్టూ కానీ, నెయిల్ పాలిష్ కానీ, ఏం పెట్టింది, ఒక డ్రెస్ మీద వేసింది ఇంకో డ్రెస్ మీద వేయడానికి ఉండవు ఒకసారి మోస్ట్లీ. నాకు తెలిసి కాస్ట్యూమ్స్ అన్ని కొత్త కొనాలి, కాస్ట్లీ కొనాలి. మీరు ర్యాంప్ వాకింగ్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్తో కూడినవి. మీకు అంత అంటే ఎక్స్పెన్స్ పే చేసేంత ఉందా మీ డబ్బులు అంత ఉన్నాయి? చాలా తక్కువ అండి, నేను కొనడం చాలా తక్కువ. ఆలే స్పాన్సర్ చేస్తారు మాక్సిమం, ఆలే ఒక 90% ఆలే ఇస్తారు, 10% ఏమో నావి హీల్స్ అలాంటివి నేను. ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంటారేమో స్టార్టింగ్ స్టేజ్ లో, కటింగ్ స్టేజ్ లో మీరే కొనుక్కోవాలి? లేదండి, మోడలింగ్ అంటే వాళ్ళు ఆల్ స్టోర్ కి పిలుస్తారు కదా, ఆల్ బుటిక్ కి, మా బట్టలు వేసుకుని మీరు మోడలింగ్ చేయండి. సో నేను అవే చేస్తాను, చిన్నవి ఏదైతే నా బట్టలు తీసుకెళ్లాలో అక్కడ నేను చేయను. ఎటువంటి స్ట్రగుల్ ఉంటుంది మోడలింగ్ అన్న తర్వాత, ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేయాలి? సామాన్య ఒక కామన్ మ్యాన్, చిన్న మిడిల్ క్లాస్ లో పుట్టిన అమ్మాయి ఒక మోడలింగ్ లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఫేస్ చేసే అంశాలు ఏంటి? చాలా పేషెన్స్ ఉండాలి. ప్రాబ్లమ్స్ అంటే ఏం కాదు, పేషెన్స్ చాలా ఉండాలి. ఎక్కడ రమ్మంటే ఇప్పుడు రిహర్సల్స్ అనుకోండి, పొద్దున 5 గంటలకి లెగ్సి వాక్ ప్రాక్టీస్ ఇలా నిల్చోవాలి స్టేజ్ మీద. ఇది మీ అవన్నీ నేర్చుకోవాలి, దానికి
లేదా వాకింగ్ నడవాలి ప్రాపర్గా ప్రొఫెషనల్గా నడవాలంటే ఏం చేసి ఎన్ని ఏళ్ళు ఉంటుంది? అది వాక్ అయితే ముందే నేర్చుకోవాలి ఒక 2-3 మంత్స్. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పినట్టు స్టేజ్లో మీరు ఇక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడ ఉండాలి, దానికి కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ప్రొఫెషనల్ మోడల్ దగ్గర వాక్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వచ్చేసాయి, ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి, అక్కడికి వెళ్ళి వాక్ నేర్చుకోవచ్చు. ఓన్లీ మోడల్ అంటే ఒక వాకేనా ఇంకేమైనా నేర్చుకోవాలండి? దాంతో పాటు అడిషనల్ గా మీకు ఏమి ఉంటాయి? లేదండి, ఆ పెద్ద హీల్స్ వేసుకొని గంటలు గంటలు నిల్చునే ఓపిక ఉండాలి అంతే, కాలు వాచిపోద్ది, మిగతాదంతా ఓకే. ఆ కాలు వాచిపోద్ది, అక్కడ ప్రాక్టీస్ అలా 6 అవర్స్ 7 అవర్స్ అయిపోయాక ఇంకా కాళ్ళు ఏం మిగలదు. దాని తర్వాత మెయిన్ వాక్ ఉంటది, ఏదోలా అమ్మాయిలు అది చేస్తూ వాక్ చేయాలి. నేను పార్టిసిపేట్ చేశాను కదా ఈ కాస్మిక్ యూనివర్స్ లో, దాంట్లో ఒక ఆవిడ వచ్చింది, ఆమె ఒడిస్సా బీహార్ మర్చిపోయాను, ఆమె లోన్ తీసుకుని వచ్చింది అన్నమాట. సో అందరికీ కానీ ఆమె ఒక టైటిల్ గెలిచింది, బ్యూటిఫుల్ స్మైల్ అన్న టైటిల్ గెలిచింది. కానీ చాలా మంది కష్టపడి లోన్ తీసుకుని వస్తారన్నమాట వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి. సో నాకు తెలిసి ఎవరైతే ట్రై చేయట్లేదో ఆల్ ఫెయిల్యూర్, కాకపోతే ఎవరు కష్టపడి ట్రై చేస్తున్నారో దే ఆర్ 1 స్టెప్ ముందే ఉన్నారు. సో ఎవరైతే అబ్బా డబ్బులు పే చేయాలి నా వల్ల కాదు నేను చేయగలనా లేదా అనుకుని ఉండిపోతారు కదా, నా దృష్టిలో లూజర్స్ అంటాను నేను వాళ్ళని. ఎప్పుడైనా మనం ఏదైనా ట్రై చేయకుండా ఆపకూడదు, ట్రై చెయ్యాలి లైఫ్లో ఏదైనా. ఇప్పుడు నేను ట్రై చేయకపోతే నాకు తెలిసేది కాదు నేను గెలుస్తానా లేదా. కొంతమంది ఎప్పుడు ట్రై చేసి ఓడిపోయిన వాళ్ళు ఎంచుకునేరా కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు, అటువంటి వాళ్ళు ఎప్పుడు దాచపడ్డారు? ఎందుకంటే సక్సెస్ రాక ఇబ్బందులు పడుతూ ఇంట్లో లోన్లు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి సక్సెస్ కాలేదు, ఇక్కడ పే చేయడానికి ఇబ్బందులు ఉంటాయి, రూమ్ దగ్గర నుంచి మీతో ఖర్చు, మీరు మార్నింగ్ చేసిన తర్వాత మామూలు బట్టలు వేసుకుంటారు, కంపల్సరీ మేకప్ ఉండాలి, ఐస్ ఉండాలి, మీ లుక్ బాగుండాలి, మీ మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇటువంటి వాళ్ళు మెయింటెనెన్స్ కి ఇబ్బందులు చాలా ఉంటాయి, అటువంటి వాళ్ళు సక్సెస్ కానప్పుడు వాళ్ళు వేరే దాని దొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అటువంటి వాళ్ళు ఎప్పుడు దాచుకుంటారు? సో నాకు ట్రై చేసిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఆపేయడమే ఎక్కువగా కనిపించారు, ఫీల్డ్ మార్చేశారు, మోడలింగ్ ఫీల్డ్ వదిలి పెళ్లి చేసేసుకున్నారు, కొంతమంది ఫ్లైట్ జాబ్ లో మళ్ళీ రిటర్న్ అయిపోయారు, చాలా మంది అలా. అంటే ఎక్కువ కనెక్షన్ అయితే వాళ్ళతో లేదు. మోడలింగ్ లో చీకటి మోడల్ ఏమంటారు, ఎందుకంటే మీ మీ మోడలింగ్ లో గేల్ ఎక్కువ ఉంటారు, గేస్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు తట్టుకోవడం ఒకటి ఇబ్బంది ఉంటుంది, పాపం దాని వల్ల మీకు ప్రాబ్లం ఏమన్నా పోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే గేస్ ఎక్కువ మోడలింగ్ లో ఎక్కువ వస్తారు, ఎందుకంటే వాళ్ళు అమ్మాయిల క్లోత్స్ తయారు చేస్తారు కదా, సో వాళ్ళ లోపల ఫెమినిజం లేకపోతే ఒక అమ్మాయి బాడీకి డ్రెస్ సూట్ అవుతుందా లేదా వాళ్ళకి ఆలోచించడం కష్టం. ఇప్పుడు ఒక గే కాకుండా మేలే ఉంటే ఆ ఫెమినిజం ఆ బ్యూటిఫుల్ డ్రెస్ క్రియేట్ చేయలేరు. సో లోపల కొంచెం ఫెమినిజం ఉండాలి, అప్పుడే వాళ్ళు ఆ బ్యూటిఫుల్ అమ్మాయి డ్రెస్ క్రియేట్ చేయగలరు. అదే కాని మేల్ అయితే ఎక్కువగా మాస్కులిన్ అయితే అంత క్రియేటివిటీ రాదు. ఓకే, లేదండి అసలు మోడలింగ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు ప్రాబ్లమ్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ షోకి మోడల్స్ ఉండరు కదా. మేము మధుర పండత్కర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, మీరు మేము ప్రాబ్లమ్స్ మోడలింగ్ వల్ల పేస్త్రీగానే ఉండేది లేకపోతే? అప్పుడు ఉండేది, అప్పుడు చాలా ఉండేవి, ఇప్పుడైతే చాలా ప్రొఫెషనల్ వరల్డ్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మోడల్స్ ఆప్షన్స్ చాలా మంది ఉన్నా డిజైనర్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు నాతో ఏదైనా
రాంగ్గా బిహేవ్ చేస్తే నేను మీతో పని చేయకుండా వేరే డిజైనర్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే మోడల్స్ తక్కువ ఉన్నారు, డిజైనర్స్ ఎక్కువ ఉన్నారు, అందరికీ మోడల్స్ కావాలి. అందరూ ఇలా వక్కగా మోడల్ ఫిగర్లో ఉండరు, మోడల్స్ చాలా తక్కువ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళని కెల్కిసిదని పాడు చేయరు. సో ఇప్పుడంతా చాలా స్మూత్ గా ఉంది వరల్డ్. ఇప్పుడు ఆ ఫ్యాషన్ లో అనే సినిమా ఉంది సార్, దాని గురించి మోడల్స్ గురించి పూర్తిగా బోధపడ్డాకర్ చేసింది, అది చేసింది అప్పుడు మాకు దగ్గరగా తెలుసు, తప్ప మేము మోడల్ రంగంలోకి వెళ్ళలేదు. అక్కడ ఏం జరుగుతుందని అవి చూపించిన వరకు ఏమన్నా కొంచెం దగ్గరగా ఉంటుందా, రిలేటెడ్ గా ఉంటుందా మీ మీ వరల్డ్? లేదండి, అప్పుడు ఉండేది 2008-2009 లో. ఆ టైం ఎప్పుడైతే నేను ట్రై చేశానో దాని తర్వాత నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కి వెళ్ళిపోయాను, నా వల్ల కాదని. అప్పుడు చాలా ఎక్కువ ఉండేది కాస్టింగ్ కౌచ్ అన్నది. ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఎందుకు తీసుకోవాలి, నాకేం వస్తుంది, ఆ టైప్ మెంటాలిటీ ఉండేది. మోడలింగ్ లో ఉండదండి, అప్పుడు ఉండేది, ఇప్పుడు లేవు. అప్పుడు నేనైతే ఎక్కువగా మోడలింగ్ ట్రై చేయలేదు, అప్పుడు ఓన్లీ మూవీస్ లోనే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అవునండి, అడిగారు మీ మీ టాప్ ఓపెన్ చేసి చూపెట్టండి, మీ బాడీ ఎలా ఉందో చూస్తాను అడిగారండి. సో నా వల్ల కాదు అని నేను అదే లాస్ట్ అండి. దాని తర్వాత ట్రై చేయలేదు. అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు ఒకరో ఒకరో ఇద్దరు ఉంటారు, అట్లా ఇండస్ట్రీని మనం తప్పటం కూడా కాదు. ఎవరో ప్రొడక్షన్ మేనేజర్ లేకపోతే? లేదండి, ఇండస్ట్రీని తప్పు అనట్లేదు. చాలా మంది పైకి వచ్చారు కూడా, చాలా హీరోయిన్స్ చాలా మూవీస్ చేసి చాలా ఫేమస్ అయ్యారు, చాలా సెలబ్రిటీస్ అయ్యారు, సూపర్ స్టార్ అయ్యారు. సో తప్పనట్లేదు, కానీ నాకు ఆ ఈక్వేషన్ నచ్చలేదు. అప్పుడు నా వల్ల కాదు అనుకున్నాను, అనుకుని నేను ఇంకా ఎయిర్లైన్స్ వెళ్ళిపోవచ్చు, ఎయిర్లైన్ జాబ్స్ లో రిస్క్ అయితే ఎక్కడైనా ఉంటుంది, కానీ మూవీ ఇండస్ట్రీ రిస్క్ ఏంటంటే మీరు మిమ్మల్ని సాక్రిఫైస్ చేయకపోతే ఇంకా ఆఫరే రాదు. అప్పుడు ఉండేది అలాగ. నేను ఒక్కటే అలా ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఇంకా నా వల్ల కాదు అనిపించింది. ఇప్పుడైతే ఇప్పుడు కూడా అదే సందర్భం ఏర్పడితే సినిమాలో రావాలనుకుంటున్నారు, మీకు తెలిసిన ఎప్పుడో కొంతమంది మంచి మంచి క్రియేటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఒక క్యారెక్టర్ చూస్తే ఆ క్యారెక్టర్ వర్క్ ఇస్తారు, వాళ్ళ పని అయిపోయి చేస్తారు, అందరూ ఉండాలని ఉంటారు. నాకు తెలిసి 90% అలా లేరు, కానీ నేను ట్రై చేయలేదు ఇంకా. కానీ అలా ఎవరైనా కనిపిస్తే గానీ నేను చాలా పొలైట్ గా చెప్పి, సారీ సార్ మీరు నా టాలెంట్ ని చూడండి, నా యాక్టింగ్ స్కిల్స్ చూడండి, మీకు నా ఫేస్ ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతుంది అంటే చూడండి, లేకపోతే నా వల్ల కాదు అంటే. మరీ అంత డబ్బు పిచ్చి ఏం లేదు నాకు, మరీ అంత నేను దుబాయ్ లో రియల్ ఎస్టేట్ చేస్తాను. అన్ని కాదు, సో నాకు అంత సాక్రిఫైస్ చేసే అవసరం లేదు. సో నా టాలెంట్ ని చూసి వాళ్ళు నన్ను తీసుకుంటే వెరీ గుడ్, హ్యాపీగా చేస్తా, లేకపోతే ఇట్స్ ఓకే నెక్స్ట్. చాలా మంది ఉన్నారు, చాలా డైరెక్టర్స్ ఉన్నారు, చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, చాలా మూవీస్ తీస్తున్నారు. సో ఎక్కడైనా పర్లేదు, అది కాకపోయినా నేనే ప్రొడ్యూసర్ అయ్యి ఒక అమ్మాయి ఛాన్స్ ఇస్తాను. మీకు ఎటువంటి క్యారెక్టర్ వస్తాయి అనుకుంటారు, హీరో హీరో హీరోయిన్ క్యారెక్టర్ వస్తాయా, లేకపోతే హీరో సిస్టర్ క్యారెక్టర్ వస్తాయా, లేకపోతే ఎటువంటి క్యారెక్టర్ వస్తాయి అనుకుంటారు? ఏది వచ్చినా పర్లేదు, అంటే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ మంచి ఉంటే చాలు, క్యారెక్టర్ క్లీన్ గా ఉండాలి. అయితే బోల్డ్ గా మాట్లాడే క్యారెక్టర్స్ కూడా పర్లేదు, కానీ బోల్డ్ పని చేసే క్యారెక్టర్ వద్దు. ఇప్పుడు కొన్ని పొలిటీషియన్స్ ఉంటారు, ఎలాగా ఎలా చెప్తాను, పొలిటీషియన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్ గా,
అలాగా విలన్ అయినా పర్లేదు, నా ఫేస్ విలన్ లాగా ఉంటుందంటారు పర్లేదు, అలా ఉంటే పర్లేదు, కానీ బోల్డ్ యాక్టింగ్ అలాంటివి అయితే నేను చేయను. ఎట్లాంటి సినిమాకి వచ్చిందో తన్ని క్యారెక్టర్ గానే చూడాలి కదా. అవును, ఇప్పుడు బోల్డ్ అంటే మీరు దాంట్లో చేయరు కదా, ఊరికే సినిమాని సినిమాగా చూస్తారు. చాలా మంది కదా టాప్ హీరోయిన్స్ చేస్తున్నారు, మళ్ళీ బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేస్తారు, యాక్టింగ్ వర్కే కదా, మీరు ఎందుకు బోల్డ్ సీన్స్ అయితే నేను చేయాలని అట్లా లైన్ తీసుకొచ్చారు అంటే దాంట్లో బట్టలు తక్కువ ఉంటాయి. సో నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట, చాలా డివోర్స్ లేడీస్ కి, చాలా లేడీస్ కి ఒక మంచి చూపు. బట్టలు తక్కువ ఉంటాయి అని మీరు బోల్డ్ సీన్ చేయరు, మీరు మోడలింగ్ స్టేజ్ మీద చేసినప్పుడు బట్టలు తక్కువగా వేసుకుంటారు కదా. నావి అలా ఉండవండి, నావి ఎక్కువగా లెహెంగా అలాగే ఉంటాయి, లెహెంగా చోలి ఫుల్ చుడిదార్స్ పెద్ద పెద్ద బుటీక్స్ వి చేస్తాను. చేశాను, మరీ బికినీ టైప్స్ వేసుకోలేదు. సో అలాంటివి ఏమైనా ఉంటే చేయను, బికినీ టైప్స్. మీకు ఏమైనా క్లీన్ ఫిల్మ్స్ వస్తే, నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ విలన్స్ వస్తే చేస్తారు, ఏదైనా పర్లేదు, ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే, ఆ స్టోరీ నాకు నచ్చితే తప్పకుండా. ఇప్పుడు ఇప్పుడున్నది, ఇప్పుడున్న గతంలో వెళ్ళారు, ఏదో చిన్న చేతకో ఎదురైంది వచ్చేసారు, ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు ఇండస్ట్రీలో? అంటే ప్రీతి గౌర్ గారు వచ్చారు, కాస్మిక్ మెడల్ వచ్చిందని మన పేపర్లో చూస్తారు, లేకపోతే కొన్ని ఇంటర్వ్యూలో చూస్తారు. మీరుగా చూడని వ్యక్తులు ఉంటారు డైరెక్టర్స్, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రీతి గారికి యాక్టింగ్ అంటే ఇష్టం? నాకు ఒక మేనేజర్ ఉన్నారు, అంతా ఆయనే చూసుకుంటారు. సో ఆయనతోనే మాట్లాడతాను నేను, ఆయనే అప్రోచ్ చేసి, ఆయనే ఫొటోస్ పెట్టి, ఆయనే చూస్తారు. నాకు ఆయన మాట్లాడేసాక ఆయనకి ఓకే అనిపిస్తే, ప్రీతి ఒకసారి మాట్లాడి చూడండి, నాకు ఓకే అనిపించింది అంటారు. సో నేను డైరెక్ట్ గా ఏం మాట్లాడను. లాస్ట్ 2 మంత్స్ నుంచి దుబాయ్ లో ఉన్నానండి. సో అంతగా అక్కడ కొంచెం సేల్స్ కి కాన్సన్ట్రేట్ చేశాను, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అయిపోకూడదు కదా, కొంచెం సెల్లింగ్ చేయాలి, ప్రాపర్టీ సేల్స్ అవి. అక్కడ 1 BHK ఇలా స్టార్టింగ్ 3 crores నుంచి ఉండాలి. సో అలాగా అక్కడ ఆస్తులు ఏం లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్. అక్కడ కొనేసి లాభం లేదు కదా, అక్కడ నేను ఉండను. ఇది ఎవరికంటే చాలా డబ్బు ఉంది బ్యాంక్ లో ఉండి వేస్ట్ అవుతుంది, ఏం చేయాలో తెలియక అక్కడ 2 properties కొనేసి, ఇక్కడ మనం ఒక 3 BHK కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మణికొండ ఏరియాలో అది అరౌండ్ 2 crores ఉంటది. ఓకే, దానికి రెంట్ ఎంత వస్తుంది? మహా అయితే 45-50 thousand వస్తుంది, కానీ అక్కడ 3 BHK రెంట్ 4 lakhs పర్ మంత్ రిటర్న్ వస్తుంది. సో అలాగా కన్విన్స్ చేయొచ్చు మన హైదరాబాద్ లో ఎవరికైతే చాలా డబ్బులు ఉన్నాయి, ఏం బ్యాంక్ లో పడి అది వేస్ట్ అవుతుంది, అదేదో ఇన్వెస్ట్ చేసి అది మన పేరు మీద ఒక ప్రాపర్టీ అవుతుంది, దాని మీద రిటర్న్స్ కూడా హై వస్తుంది, దాని వాల్యూ కూడా 2-3 years లో పెరిగిపోద్ది. ఇప్పుడు మనం 4 crores పెడితే ఒక 3 years లో అది డబుల్ అయిపోద్ది, 3-4 years లో 8 crores వాల్యూ అయిపోద్ది, అది సేల్ చేసి మళ్ళీ ఇంకో పెద్ద ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఇంకా అక్కడ ట్యాక్స్ పే చేయక్కర్లేదు కదా, ఇక్కడ మనకి ఎలా హౌస్ ట్యాక్స్ ఉంటాయి, జిఎస్టీస్ ఉంటాయి, అక్కడ ట్యాక్సెస్ లేవు. ప్రొడ్యూసర్ యాక్టర్ నేను అసలు మామూలు బర్త్డే పార్టీస్ కూడా వెళ్ళండి, నేను 10-15 కల్లా బెడ్ ఎక్కేస్తాను, 6:30 లెగుస్తాను. ఇన్ఫాక్ట్ అక్షయ్ కుమార్ గారు యాక్టర్,
ఆయన లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఆయన ఈవినింగ్ 7:30-8 పడుకుంటారు, మార్నింగ్ 4 లెగుస్తారు. అది కష్టం, మరి 10 ముందు నేను పడుకోలేను. సో నేను బర్త్డే పార్టీస్ కూడా వెళ్ళే, ఎందుకంటే కేక్ ఇస్తారు, కేక్ లో షుగర్ ఉంటుంది, నేను షుగర్ తిను. సో నేను షుగర్ తిన్ను అనుకుంటే ఆలోచించండి, నేను వేరే అసలు దాని నుంచి దూరంగా ఉంటాను. షుగర్ తిన్న వాళ్ళు ముందు దాంట్లో ఒకటే తీసుకోవడం ఎట్లా, చాలా మంది చాలా మంది డైట్ చేస్తుంటారు, ఈవినింగ్ వరకు జిమ్స్ కి వెళ్తారు, ఆ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6-7 నుంచి. అదే ఆ లైఫ్ స్టైల్ అండి, వాళ్ళకి చాలా టైం ఉందేమో వేస్ట్ చేయడానికి. నేను అస్సలు ఒక్క నిమిషం కూడా ఆ వేస్ట్, నాకు మ్యూజిక్ కాస్తే నేను ఇంట్లో వింటాను, ఒక్క కొంచెం తాగాలనిపిస్తే, స్కిన్ బాగోలేదు అనిపిస్తే ఒక్క గ్లాస్ వైన్ అంతే, నేను నా ఫ్యామిలీతో అంతే నేను బయటకు వెళ్ళను. ఎందుకంటే నా లైఫ్ లో ఈవెంట్స్ జరిగే, ఈ ఈవెంట్స్ అన్ని జరిగాక, గుడ్ బ్యాడ్ ఈవెంట్స్ అన్ని జరిగాక నాకు బయట మీద నమ్మకం కొంచెం తక్కువ. నేను ఎప్పుడైనా నా ఫ్యామిలీతో సేఫ్ గా ఉంటాను అనిపిస్తుంది నేను తాగినప్పుడు. సో నేను పార్టీస్ అస్సలు వెళ్ళను, నాకు నచ్చదు. పార్టీస్ పిలిచినా వస్తానని ఫోన్ ఆఫ్ చేసేస్తాను కానీ వెళ్ళను. అంటే ఒక్కసారి రానులేను అంటే విన్నప్పుడు మళ్ళీ 100 ఫోన్ చేస్తారు కదా, ఓకే వస్తున్నాను, రెడీ అవుతున్నాను, బ్లాక్ డ్రెస్ ఇప్పుడే తీసాను అని ఫోన్ ఆఫ్ పెట్టేస్తాను. కదండి, కామన్ కదా పార్టీ అనేది, ఒక మార్నింగ్ ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత లేకపోతే అయిపోయిన తర్వాత మార్నింగ్ అవుట్ పార్టీ అంటారు దాన్ని. ఏమో అండి, ఎవరు ఇష్టం వాళ్ళది. చాలా మంది అండి వెళ్తారు, వాళ్ళకి అది థ్రిల్ అంటాను, వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్. నేనైతే నేను ఫస్ట్ బ్యాగ్ ప్యాక్ చేసుకుని క్యాబ్ అయినా లేకపోతే నా కారులో వెళ్తే, కారులో నేను ఫస్ట్ నేనే బయటకు పారిపోతాను, అక్కడ నుంచి నా పని అయిపోయింది, నా డబ్బులు వచ్చాయి, నేను వెళ్ళిపోవాలంతే. ఇబ్బంది అయితే పేమెంట్ గురించే అవుతుంది, కానీ చాలా సార్లు అడగాలి నా పేమెంట్ ఎందుకు రాలేదు, పేమెంట్ ఎందుకు రాలేదు. కానీ వేరే ప్రకారంగా ఇప్పుడైతే ఇబ్బంది లేదు. సో దాని వలన నేను స్ట్రాంగ్ గా చెప్పగలను, ఎవరైనా లేడీస్ ఉన్నారు వాళ్ళకి మోడలింగ్ అంటే ఇష్టం, మూవీస్ అంటే ఇష్టం, కానీ ఈ ర్యూమర్స్ వల్ల మోడలింగ్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ మంచిది కాదు అని చాలా ర్యూమర్స్ ఉన్నాయి కదా, ఆ ర్యూమర్స్ వల్ల ఆగిపోతే ఆగకండి, ట్రై చేయండి అంటాను. ఎందుకంటే ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ టాలెంట్, ఇప్పుడు టాలెంట్ నే చూస్తున్నారు, ఏదో ఒకళ్ళిద్దరు తగలొచ్చు అలాగా ఉంటారు. సో అది మనం హ్యాండిల్ చేసే ఇది ఉండాలి. ఇప్పుడు 15 బ్యాక్ నేను అది హ్యాండిల్ చేయలేక నా వల్ల కాదు అని వదిలేసాను ఇంకా ప్రయత్నం. సో ఇప్పుడు కూడా ఉండొచ్చు, అది నేను పొలైట్ గా హ్యాండిల్ చేసే ఇది నేర్చుకున్నాను. అంటే నా ఫ్లయింగ్ వల్ల ఇంత మందిని కలిసాను అరౌండ్ ద వరల్డ్, నాకు ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఏం చెప్పి పొలైట్ గా కట్ చేయాలో, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో, అది కొంచెం ఎక్స్పీరియన్స్ నేర్పించింది. సినిమాలు ఏంటండి, అట్లా ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా అనుకున్నారు, ఎందుకంటే ఇమీడియట్ గా మనం ట్రై చేస్తున్నాం, ఇమీడియట్ క్యారెక్టర్స్ రావు, ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేయాలి. ట్రై చేస్తున్నాను బిగ్ బాస్ లో, కానీ చూద్దాం, ఇంకా మూవీస్ లో ఎలాగో ట్రై చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ ఉంది, అది కాక నాకు ఫుడ్ కుక్ చేయడం చాలా ఇష్టం, నేను చాలా హెల్దీ ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాను. నేను ఒక చిన్న బిజినెస్, చిన్నది అంటే ఒక 10 lakh ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓన్లీ హెల్దీ రెసిపీస్, అంటే డ్రై ఫ్రూట్ స్మూదీ, ఫ్రూట్ స్మూదీ, లేకపోతే ఎగ్ వైట్ ఆమ్లెట్, బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్, అలా హెల్దీ ఫుడ్ చేయను, చిన్నది మణికొండ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒకవేళ అది మంచిగా వెళ్తే దానికి ఫ్రాంచైజీ అయినా బ్రాంచెస్ అయినా ఓపెన్ చేస్తాను, అది ఒక ప్లాన్ లో ఉంది.
ఇప్పుడు ఏంటండి మీకు ఏంటి డాన్స్ వచ్చండి? డాన్స్ వచ్చండి. నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీకా లేకపోతే మోడలింగ్ అండి? సినిమా ఇండస్ట్రీకే నేర్చుకున్నాను. ఏదైనా డాన్స్ సీన్ ఉంటే కొంచెం అయినా వేయగలగాలి కదా, మరి సన్నిధేవుల లాగా ఇలా ఇలా ఒప్పిస్తే అవ్వదు అని నేర్చుకున్నాను. ఏంటంటే మోడలింగ్ లో ఉంటారు చాలా మంది కొలతలు అంటారు, ఈ అవసరమా? అసలు హైట్ ఉండాలా? ఏ హైట్ ఉండాలి? మెజర్మెంట్స్ చెక్ చేస్తారంటారు, నిజంగా ఇవన్నీ ఉంటాయా మెజర్మెంట్స్ చెక్ చేయడాలు? మెజర్మెంట్స్ మోడలింగ్ లో ఎయిర్లైన్స్ లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండేది, ఇప్పుడు మెజర్మెంట్స్ కాదు. ఇప్పుడు ఆల్ షేప్స్ ఆర్ మోడల్స్, అంటే షేప్ లార్జ్, స్మాల్, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అందరూ మోడల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఇది స్టెరియో టైప్ అన్నమాట, అమ్మాయిలు బక్కగా అయితేనే మోడల్. ఇప్పుడు ప్రతి సైజ్ మోడల్ అవుతున్నారు. మీరు ఒక యూట్యూబ్ లో వెళ్ళి చూడండి, లాక్మే ఫ్యాషన్ వీక్, దాంట్లో మీరు లావు మోడల్స్ కూడా చూస్తారు ఉన్నారు. సో ఇప్పుడు అలా ఏం లేదు, ఒకప్పుడు ఉండేది ఈ చిన్న నడువు, కర్వి ఫిగర్ అవన్నీ ఉండేవి, ఇప్పుడు అవన్నీ లేవు. ఎగ్జాక్ట్లీ, మనలో ఉండాలి, మనం రైట్ ఛానల్ త్రూ కనెక్షన్ ఉండాలి, మంచిగా కనెక్ట్, అంటే మంచి సోర్సెస్ ఉంటే డెఫినెట్లీ చేయొచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సినిమా ఇండస్ట్రీ కానీ తర్వాత మోడలింగ్ కానీ వేటి వాళ్ళు చెప్పడం వల్ల తన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఇప్పుడున్న జనరేషన్. నిజంగా కొత్తగా మోడలింగ్ లో రావాలి చిన్నపిల్లలు, ఏజ్ గ్రూప్ లో రావాలి అంటే, యంగ్స్టర్స్ అమ్మాయిలు ప్రధానంగా రావాలంటే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీస్ ఉంటాయి? ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే వాళ్ళ గ్రోత్ ఉంటుంది? అంటే మీరు మోడల్స్ పిల్లలు కూడా ఉన్నారు, మోడల్స్ యంగ్ కూడా ఉన్నారు, మోడల్స్ ఓల్డ్ 56 కూడా ఉన్నారు, వాళ్ళని సిల్వర్ ఫాక్స్ అంటారు. ఓకే, సో ఎవరైనా అవ్వచ్చు, దానికి ఏం పర్టికులర్ ఏజ్ గ్రూప్ లేదు. మనలో కాన్ఫిడెన్స్ ఉంది, మనం స్టేజ్ మీద నడగలం, మనం ఈ డ్రెస్ ఈజీగా చూపెట్టగలం, స్టేజ్ ఫియర్ లేకుండా. కొంతమందికి స్టేజ్ ఫియర్ లో ఫేస్ కనిపిస్తుంది, భయపడి ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని. ఆ ఫియర్ లేకుండా కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరైనా మోడలింగ్ చేయొచ్చు. మీ కళ్ళు బాగుంటాయి, నక్షత్రాలు ఉంటాయి అని చెప్పారు. లేదండి, మీరే ఫస్ట్ టైం చెప్తున్నారు. చూడలేదు మీ ఐ ఎక్స్ప్రెషన్? నా కళ్ళు నాకు తెలుసు అండి బాగుంటాయి అని. ఏమో అండి చెప్పు, పొగరేమో. ఓకే, ఆఫ్టర్ ఈ మోడలింగ్ రంగంలో కానీ సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ రివర్స్ వెళ్ళిపోయిన తర్వాత, ఒక నీడ్, ఒక బాడీ అంటే నీడ్స్ ఉంటాయి, ఏదైనా కానీ మనకు ఒక తోడు ఉండాలి లైఫ్ అయిపోయిన తర్వాత, లాంగ్ రన్ లో మనకు తోడు ఉండాలి. ఈ తోడు ఉండాలంటే ఎప్పుడు అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది, చాలా లోన్లీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అదేంటి, నేను పెళ్లి చేసుకోవాలా మళ్ళీ? చాలా సార్లు అనిపించింది. నా డివోర్స్ అయిన ఒక 3 ఇయర్స్ తర్వాత నాకు రిలేషన్ ఉండేది ఒక ఆయనతో, ఆయన కూడా డివోర్సే, కానీ ఆయన నాకు జరిగిన పాత డివోర్స్ని పోక్ చేసి చేసి ఏదైనా చిన్న తప్పు చేస్తే అందుకే నేను డివోర్స్ అయింది. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాగ బాధపడి, ఇంకా ఇప్పుడైతే ఇంకా భయంగా ఉంది. నేను ఒక్కరిదానే, ఆమె ఓకే, ఎవరు లేకపోయినా పర్లేదు. ఆ బాధ, ఇన్సల్ట్తో ఏమవుతుందంటే ఒకళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను చేయగలను ఇది. నేను ప్రేమించిన పర్సన్ గాని నా గురించి తక్కువ మాట్లాడితే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. సో నాకు ఇప్పుడు నా మోడలింగ్, నా మూవీస్, నా రియల్ ఎస్టేట్, నా జిమ్ అన్ని దీన్ని యాక్సెప్ట్ చేసుకుని ఎవరైనా దొరికితే ఓకే, లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటాను. కానీ నన్ను మార్చాలి, ఇది మానేసి ఇంట్లో కూర్చొని వంటలు చేయి అంటే వెళ్ళిపోరా బాబు, చాలు, దాన్ని చేస్తాను ఆల్రెడీ, నా వల్ల కాదు అంటాను ఇంకా అంతే. సూపర్,
లేదండి, ఇంకా చాలా బిజీగా ఉంటాను, మైండ్ లో అదే ఉంటది, ఎవరికి ప్రాపర్టీ అమ్మాలి, ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎవరికి ఇది హెల్ప్ చేయగలను, ఎందుకంటే వాళ్ళ మనీ బ్యాంక్ లో ఉండి హెల్ప్ అవ్వట్లేదు కదా, అండ్ ఇన్వెస్ట్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయి కదా, ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా మల్టిప్లై అవుతుంది డబ్బులు, 2 crores 4 crores హైదరాబాద్ లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో పనిచేశానండి, ఒక 1 year పనిచేశాను, ఎక్కువ ఏం కమిషన్ ఇక్కడ రాదు, ప్లస్ కమిషన్ మనం సేల్స్ చేసేగా కమిషన్ గురించి 100 సార్లు ఫోన్ చేయాలి, కానీ దుబాయ్లో అలా కాదు, మీరు సేల్ చేశారు మీరు అడగక్కర్లేదు, ఒక నెలలో మీ కమిషన్ మొత్తం మీ అకౌంట్లో ఉంటుంది, అంత నిజాయితీగా పనిచేస్తారు, ఇక్కడ ఒక్కసారి సేల్ అయిపోయాక ఇంకా మర్చిపోతారు ఆ కమిషన్ ఇవ్వాలి అని, వాళ్ళు ఫోన్ చేసి 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 మనం అలసిపోయి వదిలేయాలి, కానీ ఇంకా రాదు. అటువంటిది ఇక్కడ ఒక వెంచర్ స్టార్ట్ చేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, దాని మీద వచ్చే ప్రాఫిట్స్ తెలుసు మీకు, ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తాయి, ఎలా తీసుకురావాలో కూడా మీకు తెలుసు, అటువంటిది ఇక్కడ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా చేస్తానండి ఫ్యూచర్లో, దానికి చాలా పెద్ద అమౌంట్ కావాలి, ఎందుకంటే ఒక బిల్డింగ్ తయారు చేయడం లేకపోతే ఒక కమ్యూనిటీ వాళ్ళకి పూలు క్లబ్ హౌస్ అన్ని ఇవ్వాలంటే ఒక మంచి ఉండాలి, దాంతో పార్ట్నర్ కూడా ఉండాలి, ఎవరైతే ఆర్కిటెక్చర్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఒక్కడి దాన్నే దాన్ని స్టార్ట్ చేసేలేను. సో డెఫినెట్లీ ఏదైనా బిజినెస్ బిజినెస్, మనీ ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, బిజినెస్ చాలా స్ట్రాంగ్, జీవితం చాలా చాలా నేర్పేసింది, చాలా చిన్న వయసులో మీరు జీవితాన్ని చాలా చదివేశారు. ఎన్ని రౌండ్స్ ఉంటాయి మార్నింగ్ వెళ్ళిందా మీకు కాస్మిక్ క్రౌన్ రావడం అంటే తీసి ఎన్ని రౌండ్స్ పే చేస్తే మీరు ఆ స్టేజ్ వెళ్ళారు, ఎన్నో రౌండ్లు వస్తుంది, ఎన్ని ఇంటర్వ్యూస్ పే చేయాల్సిన అంశాలు ఎన్ని ఉంటాయి? నాకు 3 rounds ఉండేవి, ముందు ఇక్కడ ఆడిషన్ జరిగింది అన్నమాట ముంబైలో ఇండియాలో, దాని తర్వాత దుబాయ్కి వెళ్ళాక అక్కడ టాలెంట్ రౌండ్, ర్యాంప్ వాక్ రౌండ్, క్వశ్చన్ ఆన్సర్ రౌండ్, 3 rounds బేసిక్ జనరల్. సో నా టాలెంట్ రౌండ్ లో నేను డాన్స్ చూపెట్టాను, పరమ సుందరి సాంగ్, ఇంకా చమక్ చల్లో. ఇప్పుడు బ్యూటీ క్వీన్ అన్న అది పేజెంట్, ఒక బ్యూటీ క్వీన్ ని ఎంచుతారు, అమ్మాయి కుట్టే అందం ఉంది కానీ మాట్లాడడం రాదు, గెలిచేం చేస్తుందండి అన్న అందంతో, అందం ఉండి మాట్లాడడం రావాలి, టాలెంట్ కూడా ఉండాలి, మనుషుల్ని భయపడకూడదు, అప్పుడే గెలుస్తుంది అమ్మాయి. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి కానీ కాన్ఫిడెన్స్ లేదు, అమ్మాయికి భయం, స్టేజ్ ఫియర్ ఉంది, సో అమ్మాయి గెలిచి కూడా రేపు ఇప్పుడు నాలాగా కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడగల మాట్లాడదు, గెలిచినా వేస్ట్ కదా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఒక బ్యూటీ క్వీన్ కు ఉండాలి, కాన్ఫిడెన్స్, స్టేజ్ ఫియర్ లేకుండా, ఒక టాలెంట్, అందం, హైట్, ఇవన్నీ కలిపితేనే కానీ అక్కడ గెలడం కష్టం, అవి లేకపోతే. ఈ లైఫ్ లో మీరు చూసిన మోస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే డివోర్స్ చూసారు, ఒక ఫేస్ ఫేస్ చూసేసారు, వీటికంటే కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో చూసారు? హ్యాపీ ఎక్స్పీరియన్స్. హ్యాపీయెస్ట్ పొజిషన్ అంత హ్యాపీయెస్ట్? బిట్టరా? బిట్టర్ అయితే చాలా బిట్టర్ ఉంటాయి, కానీ దాన్ని నేను బిట్టర్గా తీసుకోను, ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక సాడ్ ఫేజ్ ఉంటే ఒక హ్యాపీ ఫేజ్ ఉంటుంది, ఇవన్నీ ఫేజెస్ అన్నమాట, చాప్టర్స్ రెండు ఉంటాయి. సో నాకు తెలుసు ఇప్పుడు ఏదో బాధలో ఉన్నాను కదా, రేపు సెట్ అయిపోతాను, ఈరోజు బాధ పడేస్తాను,
పర్లేదు, దాన్ని పాజిటివ్ గా తీసేసుకుంటే కదా మన లైఫ్ ఈజీగా ఫ్లో అయిపోద్ది అన్నమాట. చాలా మంది అమ్మాయిలు కష్టపడితే కుంగిపోతారు, వాళ్ళు కుంగిపోతారు. మీరు చాలా సింపుల్ లైఫ్ చాలా సింప్లిఫై చేసి చెప్తారు. ఈ రోజు కష్టపడితే రేపు సుఖం ఉంటుంది, ట్రావెల్ అవుతూ ఉంటారు. ఎంత జీవితమే నేర్పుతుంది. అవును, ఇప్పుడు మనం డ్రాప్ అవుతే రేపు దేవుడు మన్ని లేపుతుంది కూడా. ఇది ఫేజ్, మన్ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. నువ్వు ఇది బాధపడకపోతే రేపు సుఖం వస్తే నువ్వు దాన్ని హ్యాపీగా తీసుకోవు, దాన్ని లైట్గా తీసుకుంటావు. ఇప్పుడు మన లైఫ్లో చాలా బాధపడి చాలా కష్టాల్లో ఉన్నాం, పూర్గా ఉన్నాం, డబ్బులు లేవు. ఒకేసారి లాటరీ వచ్చేస్తే దాన్ని ఎంత మంచిగా చూసుకుంటాము. ఎందుకంటే చాలా రోజులు అయితే ఒక ప్యూర్ సోల్తో మాట్లాడి చాలా చాలా బాగా చెప్పారు, చాలా ఓపెన్గా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఓపెన్గా ఉన్నారు. ఆఫర్స్ కూడా అలాగే వస్తాయి, ఎందుకంటే ఆటోమేటిక్గా మీరే సినిమాలు తీస్తారు, మీరే 10 మందికి హెల్ప్ చేసే హ్యాండ్ మీరు. ఎందుకంటే మీరు ట్రైన్ ఇచ్చే ఉద్దేశం కూడా నా నుంచి 10 మంది తెలుసుకోవాలి ఉద్దేశం. ఎందుకంటే మీరు పండిస్తారు కదా, పడకూడదు, కుంగిపోకూడదు. ఎక్కడైతే పడిపోయినా దాని నుంచి డబల్గా వేశారు, ప్లీజ్ చూపించారు. అలాగే రియల్ ఎస్టేట్ చేస్తారు లేడీ ఏంటి, అసలు నేను షాక్ అయ్యాను. ఫస్ట్ రియల్ ఎస్టేట్ దుబాయ్లో చేస్తారు, ఎక్కడ కాదు, నేను షాక్ అయ్యాను. అంత షాక్ నిజంగా దీని నుండి మీరు వచ్చి చాలా మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే సినిమాలో కూడా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.